వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎవరు విజయం సాధించబోతున్నారు? పువ్వాడ అజయ్ కుమార్ కన్ఫర్మ్, కన్ఫర్మ్ గా ఆయన టికెట్. ఎందుకంటే అంత కన్ఫర్మ్ చెప్తున్నాం అంటే ఆయన ప్రజల మనిషి. ఎందుకంటే ఆయన మాకు తెలియదు, గతంలో కూడా ఈ బస్టాండ్ తీసాక మార్కెట్ మొత్తం ఎట్లా ఆలోచన పడదు. చిరు వ్యాపారస్తున్నాం, మేము చిన్న చిన్న వ్యాపారస్తున్నాం. ఒక 10,000 రూపాయలు సరుకు తెచ్చుకొని దాన్ని పొదుపు చేసుకొని, అంటే ఓన్లీ పొట్టకూటి కోసం. ఈ రోజు పూట వెళ్ళిందంటే రేపు మళ్ళీ సరుకు కోసం మళ్ళీ ఉరికేవాళ్ళం. ఆ టైంలో లాక్డౌన్ టైంలో లాక్డౌన్ పడ్డది, కొత్త రైతు బజార్ అక్కడ పడ్డది. ఆ టైంలో వర్షాకాలం లాక్డౌన్లో దీన్ని తీసేసి అక్కడ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అందులో అదొక దెబ్బ పడ్డది మార్కెట్కి, అంటే మా పరంగా అయినా ఖమ్మం పరంగా చెప్తున్నా. తర్వాతకి ఇది రీఓపెనింగ్ చేయించారు కొత్త బస్టాండ్ కట్టడం వల్ల. ఇది లోకల్ బస్టాండ్ చేయాలని మేము అందరం మార్కెట్ వాళ్ళు అందరం కలిసి డివిజన్ కార్పొరేటర్గా విజయ మేరం గారు, రమణారావు సార్ గారు కలిసి అందరం సార్కి విన్నతం ఇప్పించి కావాలంటే దీన్ని రీఓపెనింగ్ చేయించారు. పాత బస్టాండ్ కావాలి. పువ్వాడికి వ్యతిరేకంగా అంటే ఆపోజిట్ సైడ్గా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిలబడ్డారు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటంటే మనమైతే ఖమ్మం పరంగా అయితే అభివృద్ధి పరంగా అయితే పువ్వాడే కన్ఫర్మ్గా. పొంగులేటి పోట చేస్తే మాత్రం ప్రజాదరణ ఏమన్నా ఆయనతో ఉంటే తప్ప, బల ప్రయోగం తప్ప, లేకుంటే క్వాలిటీలో డబ్బున్న అహంకారంతో ఏమన్నా వెనకాల పెట్టి లాగితే తప్ప మనోడు పువ్వాడని అభిమాన ప్రారంగా అయితే కొట్టలేవాడు. మూడోసారి గెలవబోతున్నాడు నేనైతే కన్ఫర్మ్ గెలుపు కొడతాడు. హ్యాట్రిక్ కొడతాడు.